అఖండ మండలాగారం వ్యాప్తం తత్పదం దర్శితం తస్మై శ్రీ ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు గురువారం డిసెంబర్ నెల ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఒకటి శ్రీ ప్లవనామ సంవత్సరం మార్గశీర్షమాసం తిది ఏకాదశి తొమ్మిది నలభై నాలుగు వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం విశాఖ ఉన్నది ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం ఒక గంట ముప్పై నిమిషాల నుంచి మూడు వరకు యమగండం ఆరు నుంచి ఏడున్నర వరకు దుర్మూర్తం తొమ్మిది యాభై ఎనిమిది నుంచి పది నలభై రెండు వరకు ఈరోజు మతత్రయ ఏకాదశి అలాగే ద్వైత మతం వారికి అద్వైత మతం వారికి అదే విశిష్టాద్వైత మతం వారికి అన్ని మత మూడు మతాల వారికి కూడాను భగవంతుని యొక్క కరుణా కటాక్షం కలిగించేటువంటి మూడు మతాల వారు ఆరాధించవలసినటువంటి రోజు ఈరోజు ఈరోజు గురువారం కాబట్టి మేషము నుండి మేనం వరకు పన్నెండు రాసుల వారి మీద కూడాను గురుగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది ఈ గురువు అంటే పుత్రకారణమైనటువంటి గ్రహము మరి గురు జపాన్ని చేయడం వలన అనుకూల ఫలితాలు ఉంటాయి గురు జప ధ్యాన శ్లోకం దేవానాం చుషీణాం చ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి ఈ యొక్క గురువు గ్రహాన్ని ఈ విధంగా ధ్యానం చేయండి గురువు అనుకూలిస్తే సముద్రాలు దాటి వెళ్ళేటువంటి అవకాశం ఉద్యోగయోగం ధనయోగం ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయి ఈనాటి రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి సన్నిహితుల నుంచి ధన సహాయం అందుతుంది మేషరాశి వారికి ఈరోజు వ్యవహారాలన్నింటిలో విజయం వరిస్తుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు అన్ని బాకీలు వసూలవుతాయి విద్యార్థులకు యోగవంతంగా ఉంది అలాగే ఉద్యోగులకు వ్యాపారులకు ఉత్సాహంగా కొనసాగుద్ది ఈరోజు తదుపరి వృషభ రాశి కొత్త పనులు చేపడతారు ఆర్థిక పరిస్థితి అలా ఆశాజనకంగా ఉంటుంది పరిచయాలు పెరుగుతాయి ఉత్సాహంగా సాగుతుంది ఈరోజు తదుపరి మిథున రాశి మిత్రులందరి యొక్క సహాయ సహకారాలను పొందుతారు అనుకున్నటువంటి పనులన్నీ పూర్తి చేస్తారు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు వ్యాపారులకు ఉద్యోగులకు ఉత్సాహంగా సాగుతుంది మంచి పరిచయాలు పెంచుకుంటారు తదుపరి కర్ణాటక రాశి ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి శ్రమ తప్ప ఫలితం ఉండదు తదుపరి సింహరాశి పరిచయాలు పెరుగుతాయి రావాల్సిన ధనం చేతికి అందుతుంది నేను అనుకున్నటువంటి పనులన్నీ కూడా చకాచకా పూర్తి చేయగలుగుతారు సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు దక్కించుకుంటారు ఇంటర్వ్యూలు అందుకుంటారు వ్యాపారులకు ఉపాధ్యాయులకు అదేవిధంగా ఉద్యోగులకు మంచి ముందడుగు వేసేటువంటి శుభగ్రహాలు ఉన్నాయి తదుపరి కన్యారాశి చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు సేవలకు గుర్తింపు లభిస్తుంది ఆధ్యాత్మిక సేవా చింత చింతన ఉంటుంది తదుపరి తులారాశి కుటుంబంలో వివాదాలు ఉంటాయి వ్యయం ఉంటుంది పనుల్లో జాప్యం ఉంటుంది ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి తదుపరి వృశ్చిక రాశి వ్యయ ప్రయాసాలుంటాయి ధనవేయం ఉంటుంది కుటుంబంలో ఒత్తిడి ఉంటుంది ఆలయాలు సందర్శిస్తారు తదుపరి ధనురాశి నూతన ఉద్యోగ ప్రాప్తి సంఘంలో ఆదరణ ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు భూములు వాహనాలు కొంటారు శుభవార్తలు వింటారు తదుపరి మకర రాశి రుణాలు చేస్తారు దూర ప్రయాణాలుంటాయి కుటుంబ సభ్యులతో తగాదాలుంటాయి ఆరోగ్యం సహకరించదు తదుపరి కుంభరాశి పలుకుబడి పెరుగుతుంది పనులు చకాచకా పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి తదుపరి మేనరాశి దూర ప్రయాణాలు ఉంటాయి ఆర్థిక పరిస్థితి అంతా కూడాను మంచి ఉత్సాహంగా ఉంటుంది రెట్టింపు లాభాలుంటాయి వివాదాల నుంచి గట్టెక్కుతారు శ్రమ పెరుగుతుంది దైవ దర్శనాలు ఉంటాయి ఉద్యోగులకు మహోన్నతంగా ఉంటుంది సమస్య ఏదైనా వెంటనే మమ్మల్ని సంప్రదించండి சியச்காந்தாயே கல்யான நிதையே நிதையேர்த்தினாம் இவேன் கடனி வாசாயா சிரினி வாசாயமங்களம்